తాజా 30. చంద్రబాబుకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. 2002లో హైదరాబాద్కు నేషనల్ గేమ్స్ను తీసుకొచ్చారు. ఆ గేమ్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో చంద్రబాబుకు నేషనల్ గేమ్స్ మైనస్ పాయింట్స్ అయ్యాయి. జనం ఆకలితో అల్లాడుతుంటే మీకు ఆటలు కావాల్సి వచ్చిందా అని నాడు ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డాయి. అప్పట్లో బాబు నేల మీద నడిచేవారు కాదు, ఆఫీసర్లు చెప్పినట్లు వింటూ గాల్లో విహరించేవారు. 2004లో భారీ దెబ్బ తగిలిన తర్వాత కానీ ఆయన నేల మీదకు దిగిరాలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకు నేషనల్ గేమ్స్ మీద మనసు పడింది. ఎలాగైనా అమరావతిలో నేషనల్ గేమ్స్ ఆడించాలని ఆయనకు ఉప్లాటంగా ఉంది. ఈ సంగతి ఇలా ఉంటే టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ సంఘాన్ని షార్ట్కట్లో ఏపీఓఏ అని వ్యవహరిస్తుంటారు. దీనికి అధ్యక్షుడిగా ఉండాలని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్కు కూడా చాలా ఇష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో జయదేవ్ రమేష్ల మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఈ క్రమంలో 2018లో నేషనల్ గేమ్స్ను ఏపీకి తీసుకురావాలన్న చంద్రబాబు ఆలోచనకు గండిపడింది. జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశాన్ని ఛత్తీస్గఢ్ దక్కించుకుంది. ఇది చంద్రబాబుకు అవమానంగా తోచిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన గల్లా జయదేవ్ను ఏపీఓఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారట. ఇదే అంశంపై గతంలో ఒకసారి సీఎం రమేష్కు కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.